రవి ప్రకాష్ సిలికారాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ప్రస్తుతం మనం రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు దగ్గర అయితే ఉన్నాం. గెలిచినప్పటి నుంచి కూడా ఆ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనప్పటికీ కూడా రాజమండ్రి అభివృద్ధి ధ్యేయంగా ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. అదేవిధంగా రివ్యూ మీటింగ్లు పెడుతున్నారు. ఆ రివ్యూ మీటింగ్లో భాగంగా అయితే ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రి రివ్యూ మీటింగ్ చేశారు. ఆయన మనతో ఉన్నారు. అసలు ఏం జరిగింది ఏంటి కనుక్కుంది ప్రయత్నం చేద్దారండి. సార్ చెప్పండి. అప్పుడు రివ్యూ చేశారు కదా, ఏ శాఖల మీద చేశారు, అసలు ఇక్కడ ఉన్న సమస్యలు ఏం గుర్తించారు? గవర్నమెంట్ హాస్పిటల్ మొత్తం అంతా కూడా సమీక్షించడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ ఏదైతే గైనకాలజీ డిపార్ట్మెంట్ ఉందో, ఇది నెలకి సుమారు 5-600 డెలివరీస్ చేసే కెపాసిటీ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని 2014-19లో టీడీపీ హయాంలో ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. ఈ 5 సంవత్సరాలు ఏం సాధించారా వైసీపీ అనగానే మనం చెప్పుకోదగ్గ అచీవ్మెంట్ ఏంటంటే 5-600 నెలకి ఆపరేషన్ చేసే ఈ కెపాసిటీ 250కి దించేశారు. ఏనాడు కూడా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఇక్కడ సమీక్షించలే, ఇక్కడ సమస్యల్ని గుర్తించలే, అసలు ఎందుకు జరుగుతుందో కూడా తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేయలే. మేము నెగ్గిన వెంటనే మాకున్న బాధ్యతతో ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం జయం కోసం పనిచేస్తున్న ఆ సంకల్పంతో ఏం జరుగుతూ ఉందని తెలుసుకుంటే అవాక్కయ్యాం. తక్షణమే ఆ గైనకాలజీ డిపార్ట్మెంట్, డిఎంహెచ్ఓ, సూపరింటెండెంట్, ఆశా వర్కర్స్ వాళ్ళ యొక్క పాత్ర దీంట్లో చాలా కీలకమైనది. ఎందుకంటే ఆ గర్భిణీ స్త్రీలందరినీ ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్ దాకా తీసుకురావడం, వాళ్ళకి ఫ్రీక్వెంట్గా టెస్టులు చేయించడం, పౌష్టిక ఆహారాలు ఇవ్వడం, టెస్టులో వాళ్ళకి ఏదైనా బ్లడ్ కానీ ఏదైనా లెవెల్స్ తగ్గితే అవన్నీ పెంచేందుకు గాను ఏం చేయాలో కార్యక్రమాలు అన్నింటిపైన కూడా ఆశా వర్కర్స్ యొక్క పాత్ర చాలా కీలకమైనది. అసలు ఆశా వర్కర్స్ వ్యవస్థనే ఇబ్బంది పెట్టింది వైసీపీ. 6 ఆ ప్రభుత్వం మీద బాధతోట వృత్తి పట్ల నిర్లక్ష్యం వ్యవహరించారు. ఈ రోజున ఈ యొక్క హాస్పిటల్ ఒక దయనీయమైన పరిస్థితి ఈరోజు ఇలా ఉంది. సమీక్షించాం, అందరూ కూడా చాలా హోప్ఫుల్గా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. 15 డేస్కి ఒకసారి రివ్యూ చేస్తామని చెప్పాం. డెలివరీస్ పెరగాలి, ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉపయోగపడాలి, ప్రజలకి ఇది ఉచితంగా చేసే హాస్పిటల్ పట్ల అందరూ కూడా ఆకర్షితులయ్యే విధంగా చెయ్యాలి. ఎందుకంటే ఇది హాస్పిటల్ మనం ఈ ఉభయ గోదావరి జిల్లాలో దీనికి ఒక ప్రాముఖ్యత ఉంది. ఎంతోమంది ఇక్కడికి వచ్చి ఈ యొక్క హాస్పిటల్ సర్వీసెస్ పొందుతూ ఉన్నారు, ఉచితంగా ఇక్కడ సేవలు అందిస్తూ ఉన్నారు. అలాంటి ఉచితంగా సేవలు అందించే హాస్పిటల్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని అంటే ఇక్కడ ఆ సిస్టమ్స్ అన్నీ కూడా సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నాయి. అవన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేసాం. మేబీ 1 మంత్లో అవన్నీ కూడా స్ట్రీమ్లైన్ అవుతాయి, డెలివరీ సంఖ్య పెరుగుతుంది, ఇక్కడ ఏ విధమైన ఇబ్బందులు కలగకూడదని 15 డేస్కి ఒకసారి ఎమ్మెల్యేగా నేనే ఇక్కడ హాస్పిటల్లో వచ్చి కూర్చొని ఎవరైనా సమస్యలతో ఉంటే నాకు నేనుగా ఆ సమస్యలన్నీ వినాలని కూడా 15 డేస్కి ఒకసారి వచ్చి ఏదైతే ఈ యొక్క అందరు కూడా ఉంటారో ఈ హాస్పిటల్కి వచ్చే ప్రజలందరూ ఆ ఉండే ఓపీ బ్లాక్ దగ్గరే కుర్చీ వేసుకొని కూర్చొని వాళ్ళ సమస్యలు వినాలని కూడా నిర్ణయించుకోవడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే ఆశా వర్కర్ల జీతాల గురించి కానీ వాటి గురించి కానీ వైసీపీ ప్రభుత్వం చాలా ఇబ్బంది పెట్టిందని మీరు చెప్తున్నారు కదా, దీనికి సంబంధించి ఆశా వర్కర్లు మీకు ఏదైనా వినత పత్రం లాంటిది ఇచ్చారా, ఏ వినతలు ఇచ్చారు, దాన్ని ఎలా సార్ట్అవుట్ చేయబోతున్నారు? జీతాల పెంపు అనే సమస్య ఉంది, ఉద్యోగ భద్రత అనే సమస్య ఉంది. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు రోడ్డు మీద అనేక సందర్భాల్లో నిరసన తెలియచేశారు, నెలల కొద్దీ ధర్నాలు చేశారు. ఆ సమయంలోనే వారి యొక్క విన్నత పత్రాలన్నీ మాకు తెలియచేయడం, పార్టీ ఆఫీస్కి పంపించడం, సానుకూలంగా స్పందించడం అన్నీ కూడా జరిగినాయి. వారు కూడా ప్రభుత్వం మీద నిరసనని ఓటు రూపంలో తెలియచేశారు. ఆ ప్రతిఫలమే ఈ రోజున ఇంత మెజార్టీలతో మీ అందరం కూడా నెగ్గడం జరిగింది. వాళ్ళ యొక్క సమస్యలన్నీ పరిష్కరించే ఆలోచన కూడా ప్రభుత్వం మొదలుపెట్టింది, అన్నింటిని అధ్యయనం చేస్తూ ఉంది. మీకు తెలుసు ఇప్పుడు ప్రస్తుత ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో, రాష్ట్రంది అప్పు విపరీతంగా ఉంది, తెచ్చిన అప్పుని దేని ఖర్చు పెట్టారో కనబడతలా, ఎక్కడ కూడా కట్టడాలు లేవు కానీ వైసీపీ వారు ఆఫీస్ కట్టడాలు అయితే మాత్రం విపరీతంగా ఎక్కడికక్కడ బాగా కట్టుకున్నారు. ఇవన్నీ మీరు చూస్తూ ఉన్నారు. వీటన్నిటిని సరిచేయాలి. సరిచేసి మనకు వస్తున్న రాబడికి, ఖర్చుకి, మనం ఇవ్వబోతున్న హామీలకి, సంక్షేమ కార్యక్రమాలకి ఏ విధంగా మనం ఇవన్నీ కూడా మీట్ అవుట్ అవ్వాలి, కేంద్రం ఒక సహకారం ఎలా తీసుకోవాలన్న దాని మీద కూడా వర్కౌట్ చేస్తూ ఉన్నారు. ఏదేమైనా ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చే బాధ్యత ఎన్డీఏ కూటమి పైన ఉంది. కేంద్రం ఒక సహకారంతో అన్ని కూడా నెరవేరుస్తామన్న నమ్మకం కూడా ఉంది. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం, సిఏసీఎంఏ కోర్సులు. సిఏసీఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. అదేవిధంగా చూసుకుంటే జగన్ స్పీకర్ కి ఒక లేఖ రాశారు, తమకి ప్రతిపక్ష హోదా కల్పించాలంటూ కూడా ఒక లేఖ రాశారు. ఆ లేఖలో ఒక ఇంపార్టెంట్ విషయం ఏం పెట్టారంటే, తమ్మని అంతం అందించాలని మాట్లాడుకుంటున్న మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయంటూ అయ్యన్న పాత్రుడి మీదే ఒక కామెంట్ చేసినట్టుగా స్పీకర్గా ఉన్న అయ్యన్న పాత్రుడికి లేఖ రాశారు. దాన్ని ఏ విధంగా చూస్తారు?
జగన్ గారి మధ్యన ఓడిపోయిన తర్వాత కామెడీ ఎక్కువ చేస్తున్నారు. కామెడీ అని ప్రమాణ స్వీకారం నుంచి మొదలు పెట్టారు. జగన్మోహన్ అని నేను అని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అని నేను అంటారు. ఆ కామెడీలోనే అదొక ఎపిసోడ్ అయితే రెండో ఎపిసోడ్ ఇప్పుడు అయ్యన్ పాత్ర గారికి లెటర్ రాయడం. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పిన సందర్భం ఉంది ఒకటి, నేను తలుచుకుంటే ఒక 5 ఎమ్మెల్యేలు తీసేసానంటే నీకు ప్రతిపక్ష హోదాయే ఉండదు బాబు అన్నారు. అంటే 23లోంచి 5 తీస్తే ఎంత? 18. అంటే 18కి వెళ్తే ప్రతిపక్ష హోదా ఉండదనే కదా అసెంబ్లీలో. మరి ఈ రోజున జగన్కి ఎన్ని వచ్చినాయి? 11 ఎమ్మెల్యేలు వచ్చినాయి. మరి ఏ మొహం పెట్టుకుని అడుగుతా ఉన్నాడు ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వమని? అదొకటి. నెక్స్ట్ అయ్యన్ పాత్ర గారు మాట్లాడారని అంటున్నారు. మాకు మనోభావాలు ఉండవా? మీ వాళ్ళకి మనోభావాలు దెబ్బతింటే పార్టీ ఆఫీస్ మీద వచ్చి దాడులు చేశారు, అమ్మనాభూతులు తిట్టారు, అమ్మ సమానరాలు భువనేశ్వరి గారిని అనకూడని మాటలు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారిని ఏకవచనంతో మాట్లాడారు. ఇక్కడ ఇంకా వయసుతో సంబంధం లేకుండా గాల్లో నెగ్గిన ఒక్కొక్కడు ఏం మాట్లాడారంటే నోటుకు వస్తే ఎంత వస్తే అంత మాట్లాడారు. ఇన్ని మాట్లాడినప్పుడు లేని సాంప్రదాయాలు బాధలు, ఇప్పుడు ఈయనకి అయ్యన్ పాత్ర గారు బాధతో ఆవేదంతో ఒక మాట మాట్లాడితే దాన్ని అదే పని మీద రికార్డు వినిపిస్తూ ఉన్నాడు. ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ఇప్పుడు అంతా కూడా సింపతికి ట్రై చేస్తున్నాడు ఆయన. ఆయన సింపతికి ట్రై చేస్తున్న ప్రతి అడుగు, ఆయన చేసిన ఈ రాష్ట్రంలో ఉన్న దరిద్రాలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. ముఖ్యమంత్రికి అంతమంది పర్సనల్ సెక్యూరిటీయా? అంతమందా? ఆ ఇంటి చుట్టూ అంత పెద్ద పెద్ద గోళ్ళ, అంత పెద్ద ఫెన్సింగా? దేనికి? నా అనుమానం ఏంటంటే ఆయన ఈ స్టేట్ లెవెల్లో గొడవలు కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో ఏదో ఆట ఆడాడు ఆయన. అక్కడ గొడవలు ఏదో ఏమో జరిగిపోతుంది చెప్పి ఏదో జరుగుద్దని చుట్టూ ఇంత పెద్ద ఫెన్సింగ్ వేసుకున్నాడు. ఆఖరికి పులివెందులకు వెళ్తే వాళ్ళ కార్యకర్తలే ఆయన ఇంటి మీద అర్థాలన్నీ బద్దలు కూడేస్తున్నారు. ఇది ఆయన ఆత్మ పరిశీలన చేసుకొని వాస్తవాల్లోకి వెళ్తే బెటర్. కానీ ఇంకా ప్రజలు ఏదో మాట్లాడేసి సింపతి కోసం ఎంత చేశాను, జనాలు మనకు ఓటు వేయట్లేదు, ఇవన్నీ మాట్లాడేదానికన్నా దేనివల్ల ఇంత పెద్ద బొక్క అడ్డది మనకి? ఆ బొక్కను ఎలా పూడ్చుకోవాలన్న దాని మీద ఆలోచించుకుంటే మంచిది ఆయన. అదేవిధంగా చూసుకుంటే జక్కంపూడి రాజా వైఎస్ఆర్సీపీ కార్యాలయం గురించి ఒక కామెంట్ చేశారు. ఏదైతే చంద్రబాబు నాయుడు చేసిన జీవో ఏదైతే ఉందో ఆ జీవో ప్రకారమే మేము స్థలాలు తీసుకున్నాం, అలాగే వారు కూడా స్థలాలు తీసుకుని పార్టీ ఆఫీస్ కట్టుకున్నారు. వారు కట్టుకున్నప్పుడు రైట్ అయింది, మేము కట్టుకుంటే రాంగ్ ఎలా అవుతుందంటే కూడా క్వశ్చన్ చేశారు. దానికి ఏం చెప్తారు సార్? రూల్ పొజిషన్గా ఏదైనా జరిగితే మేము రూల్గా చేస్తే వాళ్ళు అదే చేస్తే దాని తప్పనే అనం. కానీ మేము చేసేది ఏముండేదంటే లాంగ్ లీజ్ తీసుకున్న ఇంతెంత దారుణంగా తీసుకోలేదు. నెక్స్ట్ మేము నిర్మించుకునే కూడా చాలా బుడ్డబొడ్డ ఆఫీసులు, ఇళ్ళ ప్యాలెస్లు అయితే మాత్రం కట్ల. అవేం ప్యాలెస్లు అండి? అసలు అది అన్నీ ఒకటే థీము, ప్యాలెస్లు అన్నీ ప్యాలెస్లే. అసలు ప్రజల్ని అడుగుతా, రాష్ట్ర ప్రజల్ని కోరుతా ఉన్నాం, వారు ఏదైతే పార్టీ ఆఫీస్ కోసం ఒక ప్యాలెస్ రూపంలో కట్టించుకుంటున్న కట్టడాలు చూడండి. సామాన్యుడికి సెంటు భూములు ఇస్తానని దాంట్లో స్కామ్లు చేసి, ఆవ స్కామ్ అని ఇలాగ అనేకమైన స్కామ్లు చేసి ఒక్కరు కూడా ఇల్లు కట్టేవల, మీ డబ్బులతో మీరే ఇల్లు కట్టుకునే పరిస్థితి వచ్చింది. మీకు ఇల్లు కట్టడానికి డబ్బులు లేవు, కానీ వీళ్ళ పార్టీ ఆఫీస్ వైసీపీ వాళ్ళు కట్టుకోవడానికి ఇంత పెద్ద ప్యాలెస్లు, ఎక్కడి నుంచి ఇంత డబ్బు వచ్చింది, ఇంతటి అవినీతి సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది? పార్టీకి ప్రజలు ఆలోచించాలి. మా ఆఫీసులు ఉన్నాయి అన్ని చిన్న చిన్న కట్టడాలు, పేద పార్టీ మాది, వాళ్ళగా రిచ్ పార్టీస్ కావు మాయి. అది వాసిరెడ్డి మంతా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. జగన్ ప్యాలెస్లు కట్టుకోవడానికి డబ్బు పార్టీకి ఎక్కడి నుంచి వచ్చింది? పేద ప్రజలకి ఇళ్ల స్థలాలు సెంటు భూముల్లో కట్టుకోవడానికి కట్టిస్తామని చెప్పి కూడా కట్టి ఇవ్వని పరిస్థితులు ఉన్నాయి. కానీ పార్టీ ఆఫీస్ కట్టుకోవడానికి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందంటూ కూడా ఆయన నిలదీస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా హాస్పిటల్ రివ్యూ చేసిన ఆయన హాస్పిటల్లో 10-15 రోజులకు ఒకసారి ఆయనే స్వయంగా వచ్చి ఎవరైనా పేషెంట్లు కానీ ప్రజలు కానీ ఇబ్బంది పడుతున్నారా లేదనే దాని మీద డైరెక్ట్గా రివ్యూ చేపడతానని కూడా ఆయన మనతో చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇది రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో పరిస్థితి. కెమెరామ్యాన్ విజయ్తో శంకర్, ఆర్టీవీ తూర్పు గోదావరి జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.